తెలిసి తెలియని వయసులో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులు తండ్రి మరణించిన విషయాన్ని మరువక ముందే తల్లిని కోల్పోయారు. ఏడాది వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారులు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తుంటే ఆ చిన్నారులను చూసి గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన దీపికకు హన్మకొండకు చెందిన గోనెల శివాజీతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, కుమార్తె తనుశ్రీ, కుమారుడు శ్రీదర్శన్ ఉన్నారు. తాగుడుకు బానిసైన శివాజీ తీవ్ర అనారోగ్యానికి గురై 7 క్రితం మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి దీపిక తన 2 పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద కాయకష్టం చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి దీపిక కూడా మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. అయ్యో బిడ్డలారా అంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న చిన్నారులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి చిన్నారులకు అండగా ఉంటానని, చదువుల ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏమైతే పెద్దగైనా ఏడవద్దు 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 వరంగల్ ఊరల జిల్లా నెక్కొండ మండలం దిక్షవల్ల గ్రామానికి చెందిన బండిరాములు బండియాకమ్మ గారి కూతుర్ని హన్మకొండకు చెందిన గోనెల శివాజీకి ఇచ్చి గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిపించడం జరిగింది. తీవ్ర తాగుడుకు బానిసైన శివాజీ పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే 2 పిల్లలు పుట్టిన తర్వాత తను మరణించడం జరిగింది. అప్పటి నుండి గత 4 సంవత్సరాల నుండి బండిరాములు యాకమ్మ గారు వాళ్ళ కూతుర్ని మన దిక్షవల్ల గ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడనే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన మౌనిక గారు విషజ్వరానికి గురైనాయి. గత 2-3 రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 2 పిల్లలు అనాథలైనారు. వారి జీవనోపాధి ఇప్పుడు బండి యాకమ్మ గారికి, రాముడు గారు తీవ్ర పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వారికి ఆ పిల్లల భవిష్యత్తు మనం దృష్టిలో ఉంచుకొని వారికి మనం ప్రభుత్వ తరఫున కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా దాతలు ఉంటాయో కానీ ఆ పిల్లలిద్దరిని వాళ్ళిద్దరికీ వీలైనంతగా సాయం చేయాల్సిందిగా నేను మా గ్రామం తరఫున మరియు తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిస్తున్నాను. నా పేరు అనంతగిరి మధు, తెలంగాణ జాగృతి, జిల్లా పిఆర్ఓ, వరంగల్ రూరల్.